వెలువరించి అప్పటికి కూడా రాష్ట్రంలో పూర్తిస్థాయి అప్పుల లెక్కలు పెండింగ్ బిల్లుల లెక్కలు తేలలేదు. ఈ పరిస్థితుల వల్లే పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఎంత సమయం పట్టిందంటూ ఇందులో అభివృద్ధికే ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నారన్నటువంటి కోణం. అయితే ఇక్కడ అసలు అంశం సంక్షేమ పథకాలు, సూపర్ సిక్స్ పథకాలు తొలి ఏడాదే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు తొలి ఏడాదే అమలు చేశాడు, అన్నీ కూడా 100% అమలు చేశాడు. మరి ఇప్పుడు సంక్షేమ పథకాలు లేదు అనే పాయింటా వీళ్ళు చెప్తున్నటువంటిది? రేపు బడ్జెట్ వస్తే కానీ తెలియదు. అభివృద్ధి సంక్షేమం సమతూకం అంటున్నారు కాబట్టి ఒక గ్యాస్ది వీటికి ఇచ్చేశారు కాబట్టి దాంతో అంటారా? వాళ్ళైతే నవరత్నాలు 9 కూడా ముందే ఒకటి ఫస్ట్ ఏడాదిలోనే ఇచ్చేశారు. ఇప్పుడు అది ఇస్తారా ఇవ్వరా అనేది ఈ బడ్జెట్లో పెట్టే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎస్పెషల్లీ ప్రతి మహిళకి నెలకి 1500 రూపాయలు అన్నదైతే అందరూ ఎదురు చూస్తున్నారు. లేకపోతే డయాఫ్రమ్ వాల్, ప్రధాన డ్యామ్, సమాంతర నిర్మాణం.